నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు శ్రేయ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని వివిధ ఆలయాల ఆవరణలో ఉన్న నాగదేవతలకు పాలాభిషేకం చేస్తూ పుట్టలో పాలు పోసి నైవేద్యం పెట్టి పూజలు చేసిన మహిళలు, చిన్నారులు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో వచ్చే నాగుల చవితి రోజున పుట్టలో నాగదేవతలకు పాలు, పండ్లు, నైవేద్యాలతో పూజలు చేస్తారు. శ్రావణ శుక్రవారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పుట్టలో పాలు పోసి అష్టైశ్వర్యాలు సుఖశాంతులతో వర్ధిల్లేలా దీవించాలని, ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా తగ్గుముఖం పట్టాలని ప్రత్యేక పూజలు నిర్వహించామని మహిళలు అన్నారు. శ్రావణ శుక్రవారం రోజున నాగుల పంచమి రావడం ఎంతో ఆనందంగా ఉందని మహిళలు అన్నారు. పుట్టలోని నాగదేవతలకు పాలు పోసి కోరిన కోరికలు నెరవేర్చి చల్లగా చూడాలని, శివాలయంలోని శివునికి, నాగదేవతలకు పూజలు చేశామని మహిళలు అన్నారు. బెల్లంపల్లి మండలంలోని శివాలయం దగ్గర ఈ నాగుల చవితి రోజు పెద్ద సంఖ్యలో మహిళలు చాలా మంది వచ్చి కరోనా సమయంలో కూడా కరోనా దూరం పాటిస్తూ ఈ మన నాగుల చవితి నాగమ్మ దేవతకు ఈరోజు పాలాభిషేకం చేస్తూ పాలు పోస్తూ
మన మనసులో కోరికలన్నీ కోరుకుంటూ మహిళలు చాలా పెద్ద సంఖ్యలో వచ్చిండు ఇలాగే మన నాగదేవత మన బెల్లంపల్లి మండలంలోని రాష్ట్రంలోని కరోనా బాగా ఉంది కాబట్టి కరోనాను కూడా తరిమి కొట్టాలని ప్రతి ఒక్క మహిళలు కూడా పూజలు చేస్తుండు కాబట్టి మన బెల్లంపల్లి శివాలయం దగ్గర ప్రతి ఒక్క మహిళలు ఘనంగా ఇలా పూజలు చేస్తూ ప్రతి ఏట కూడా ఇలాంటి పూజలు చేస్తుండు ఈ మహిమ గల్ల మన నాగదేవత దగ్గరకు వచ్చి ప్రతి ఒక్కరూ మన మనసులోని కోరికలు కోరుకుంటూ మొక్కుకుంటూ వస్తూ ఉంటే మన శివాలయం దగ్గర ప్రతి ఒక్కరికి అనుకున్నవి నెరవేరుస్తున్నాయి కాబట్టి మన శివాలయం దగ్గరలో ప్రతి ఒక్కరు కూడా మన కోరికలు కోరుకుంటూ మన నాగదేవతకు పూజలు చేసుకున్న వారికి ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదములు తెలుపుతున్నాను।